అలలుయ దేవుని పరిశుద్ధ నామనకు మహిమ గాక ఈ దినము మనము దురాశ ధనాశ ఆశల నుండి విడుదల పొందడానికి ప్రార్థన చేసుకుందాం డెలివరెన్స్ ఫ్రమ్ గ్రీడ్ నుండి గ్రీడ్ నుంచి మనం అందరం కూడా విడుదల పొందడానికి ప్రార్థన చేసుకుందామని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్ రెసిన్షియన్ మినిస్ట్రీస్ దేవుని పరిశుద్ధనామనకు మహిమ గాక ఈ గ్రీడ్ అనేది దురాశ ఈ దురాశ అనేకమైనటువంటి ధన వ్యామోహములకు అలాగే అధికారమునకు అలాగే సంబంధించి శరీర సంబంధమైనటువంటి కోరికలు శరీర సంబంధమైన కోరికలు అంటే తిండికి సంబంధించి లేకపోతే శరీరాశలు ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే మొదటి వ్యూహాన పత్రికలు మనం చూసినట్లయితే నేత్రాశ శరీరాశ జీవపు డంబము అనే దాని మీద ఈ యొక్క గ్రీడ్ అనేది చాలా మట్టుకు పనిచేస్తుందని ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను దయచేసి ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఆ గ్రీడ్కి సంబంధించిన ఎన్ని రూట్ కాజెస్ ఉన్నాయి వీటన్నిటి నుండి ఎలాగూ విడుదల పొందాలి దేవుని వాక్యము ఎలాగూ మనకు తెలియచేస్తుంది అలాగే ఈ యొక్క గ్రీడ్ నుంచి మనము ఎలాగూ బయటపడాలి ఎలాగూ విడుదల పొందాలి అని చెప్పి నేను కొన్ని వాక్యాలు అలాగే కొన్ని వివరణలు మీకు తెలియజేస్తాను దాని తర్వాత మనం అందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాం దేవుని యొక్క నామంకు మహిమ కలుగును గాక ఈ యొక్క ప్రార్థనలు మీరు ఏకీభవించండి ఏకీభవించి మనము విడుదల పొందుదాం దేవునికి స్తోత్రము గాక దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఈ యొక్క దురాశ అనేది ధనమునకు సంబంధించి ఇట్స్ ఎ సెల్ఫిష్ ఇది సెల్ఫిష్ ఇది నాది 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 అని చెప్పేసి మనల్ని కృంగజేసేటువంటి ఈ యొక్క దురాత్మ ఇంట్ దేవునికి స్తోత్రము కలుగును గాక ఇది సెల్ఫిష్ని కలుగజేసే అటువంటి దురాత్మ అని అలాగే మెటీరియలిజం మీద మెటీరియలిజం ఏది మనకు సంబంధించినటువంటి అనేకమైన మెటీరియలిజం మీద మన దృష్టి నిలుపుతుంది అలాగే మనీ గ్రాబింగ్ ధనమును సంపాదించుకోలేని ఎలాగైనా తనే ఎలాగైనా కూడా ధనమును సంపాదించుకోవాలి మనీ గ్రాబింగ్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది అలాగే గ్లోటని అలాగే హ్యాంగర్ ఆకలి కొని ఉంటారు ధనమును ఎలాగైనా సరే మోసం చేసి కానీ ఇంకా ఏదైనా చేసి కానీ వంచి కానీ ఏదైనా చేసి మనము ఈ యొక్క ధనమును సంపాదించుకోవాలంటుంది అనేక మంది ఓవర్ ఈటింగ్ అధికంగా తింటారు అంటే శరీరాశ పొట్టకు సంబంధించినటువంటి తినడం దాని గురించి వారు ఆశ కలిగి ఉంటారు అలాగే ఓవర్ కన్జ్యూమింగ్ ఏదైనా కూడా అత్యధికంగా కావాలి 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 అని అలాగే వారు బాగా ఆశ కలిగి ఉంటారు దే హ్యావ్ లాట్ ఆఫ్ డిజైర్స్ అన్నట్టు డిజైర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా శరీరాశలు నేత్రాశలు జీవపుటంబంకు సంబంధించినటువంటి రూట్స్ అని నేను తెలియజేస్తున్నాను అలాగే వారు అర్జు చేస్తూ ఉంటారు వారు వారు అధికంగా వారు కావాలనుకుంటాను దే నీడ్ మోర్ అండ్ మోర్ అన్నట్టు వారు బాగా నీడుతో ఉంటారు నీడుతో ఉంటారు కావాలి నాకు ఎక్కువ కావాలి నాకు ఎక్కువ కావాలని అలాగే అపిటైట్తో ఉంటారు ఆకలితో ఉంటారు ఏమో ఏమాకలండి కొంచెం అయితే సరిపోతుంది అంటే మనం తినగలిగిన దానికంటే కావాల్సిన దానికంటే అత్యధికంగా కావడం అనేది అది మనము ఆశగా మనం చూడవచ్చు అలాగే లాంగింగ్స్ ఉంటాయి అలాగే హ్యాంకరింగ్స్ ట్రస్ట్తో ఉంటారు అలాగే పిన్నింగ్ అండి ఈగర్నెస్తో ఉంటారు ఎంతు సి వారు ఉంటారు ఇంపేషెన్స్తో ఉంటారని ఇవన్నీ రూట్ కాజెస్ అని దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఈరోజు చూసినట్లయితే ఈ యొక్క ఆశ ఈ గ్రీడ్ అనేది ఒక ఆశ ఆశ దురాశగా మారిపోకూడదు అలాగే పేరాశగా మారిపోకూడదు అత్యాశగా మారిపోకూడదు ఆత్రం కలిగి ఉండాలి ఆతురతము కలిగి ఉండకూడదని అలాగే తిండిపోతూ అలాగే స్వార్థ స్వార్థపరంతో స్వార్థంతో కూడుకొని ఉండదు ఉండకూడదు అలాగే దురాభిమానంతో కూడి ఉండకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక మంచిది ఈ సమయంలో ఈ యొక్క వీటన్నిటిని గురించినటువంటి దేవుని వాక్యము ఎలాగో సెలవిస్తున్నది మనందరికీ తెలుసు ఈ యొక్క దేవుని వాక్యము ఈ యొక్క దురాశ అనేది ఎక్కడ మొదలైందంటే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి సంతానమైనటువంటి సృష్టి అయినటువంటి ఆదాము హవలు ఆదాము హవలు అక్కడ దేవుడు ఆ యొక్క ఏదైనా తోటల సమస్తము తినమన్నా కూడా వారు వారు తింటూ ఆ యొక్క తినకూడదని చెప్పినటువంటి ఆ యొక్క పండును తిన్నారు ఆశ కలిగి దే హ్యాడ్ గ్రీడ్ అది ఎలాగైనా తినాలి అది ఎలా ఎలాగో కనబడుతుందంటే అంటే కర్ణులకు రమ్యముగా కనబడుతుంది చూచుటకు మంచిదిగా కనబడుతుంది అది ఆకర్షణీయంగా ఉన్నది ఆకర్షణీయంగా ఉండి అది వారు తీసుకొని వారు దేవునికి విరోధంగా తయారైనట్టుగా మనకు అక్కడ చూడవచ్చు దేవునికి మహిమ కలుగును గాక ఇలాగ చూసినట్లయితే అనేక మంది అనేక మంది అలాగూ దాంట్లో ఆ దురాశలో పడిపోతున్నారు ఆ దురాశకు లోనవుతున్నారు దురాశకు లొంగిపోతున్నారు దేవునికి మహిమ గాక అందుకనే దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది దేవుని వాక్యానుసారంగా మనము ముందుకు పోవాలి దేవునికి మహిమ గాక ఈ ఆశలన్నిటిని గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అని చెప్పేసి మనం ఈ యొక్క సమయంలో చూద్దాం దేవునికి స్తోత్రం కలుగును గాక మంచిది ఇక్కడ లూకాసు వార్త లూకాసు వార్త దేవుని వాక్యం ఏమి బోధిస్తుంది ఈ యొక్క దురాశన గురించి అని నేను కొన్ని వాక్యాలు మీకు చదివి వినిపిస్తాను వినిపించిన తర్వాత మనము ప్రార్థన చేద్దాం దేవునికి మహిమ గాక పన్నెండవ అధ్యాయం లూకాసు వార్త పదిహేనవ వచనంలో చూసినట్లయితే మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని లోభము అంటే ధనాశకు స ధనాశ ధనాశకు ఎడమివ్వకూడదు అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది అలాగే చూసినట్లయితే మొదటి యోహాను రెండు పదహారులు చూసినప్పుడు రెండు పదహారులు చూసినప్పుడు లోకంలో ఉన్నదంతయు లోకంలో ఉన్నదంతయు శరీరాశయ నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావి అవి లోక సంబంధమైనవే దేవునికి మహిమ కల్గాక అలాగే చూసినట్లయితే రెండవ కొరంతి తొమ్మిదవ అధ్యాయము రెండవ కొరంతి తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనం సంగతులను పై పనడే మీరు చూచుతున్నాడు ఎవడైనను తాను క్రీస్తు వాడనని నమ్ముకునే ఏడల అతడు ఎలాగో వాడో అలాగే మేమును క్రీస్తువారమని తన మనసులో తాను ఆలోచించుకొనవలెను ఆలోచించుకున్నాడు క్రీస్తులాగా మనం ఉండాలని ఎలాంటి ఆశకు ఎడమి ఇవ్వకుండా క్రీస్తులా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక అలాగే మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథంలో మనం చూసినప్పుడు ఈ ప్రసంగి భక్తుడు భక్తులు చెప్తున్నాడు సొలమూర్ భక్తుడు ఐదు పదిలో ఐదు పదిలో ఈ మాట ఉన్నాడు ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు ఇదియు వ్యర్థమే ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించు వారును ఎక్కువవుదురు కనులారు చూచిటేగాక ఆస్తి పనులకి తన ఆస్తి వలన ప్రయోజనమేమి దేవునికి మహిమ కలుగునిగాక కష్ట జీవులు కొద్దిగా తినను ఎక్కువ తినను సుఖ నిద్ర నొందుదురు అయితే ఐశ్వర్యవంతులకు తన తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు అని దేవుని వాక్యము సెలవిస్తున్నది దేవునికి మహిమ కలుగును గాక దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు బోధిస్తున్నది పత్రిక పదమూడు ఐదులో చూసినప్పుడు పదమూడు ఐదులో చూసినప్పుడు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి తృప్తి పొంది ఉండి తృప్తి పొంది ఉండాలి దేవునికి స్తోత్రము కలుగున తృప్తి లేని జీవితం ఉండకుండా మనము ఆ యొక్క అధికమైన ధనాశల చేత ఆశ చేత మనం నశించిపోకూడదని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తుంది మత ఆరు ఇరవై నాలుగులో మనం చూసినట్లయితే ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేదా ఒకరిని పక్షంగా ఉండి ఒకరిని తృణీకరించును అందుకనే మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు ఉండనేరరు దేవునికి మహిమ కలుగును గాక దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అల్ల దేవునికి సిరికి మనము దాసులుగా ఉండనేమని ఏదైనా ఒకదానికే మనం దాసులుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథము పదకొండో అధ్యాయము పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిది వచనంలో చూస్తే ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకు వలే వృద్ధి నొందుదురు అని చెప్పేసి దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది అలాగే పదమూడు పదకొండులో పద సామెతలు పదమూడు పదకొండులో మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టం చేసి కూర్చుకుని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనను హలలు అలాగే పద్నాలుగు ముప్పై ఒకటిలో చూసినప్పుడు దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు బీదలను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు అని పద్నాలుగు ముప్పై ఒకటిలో చూడవచ్చు అలాగే పదిహేను ఇరవై ఏడవ పదిహేను ఇరవై ఏడవ వచనంలో లోబి తన ఇంటి వారిని బాధపెట్టును లంచము నహించుకుని వాడు బ్రతుకును హలలుయ హలలు అలాగే చూసినట్లయితే ఇరవై రెండు సామెతలు ఇరవై ఇరవై రెండు తొమ్మిదవ వచనము తొమ్మిదవ వచనం చూస్తే దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రుని కిచ్చును అట్టివాడు దీవెన నొందును దీవెన నొందును దీనులను దరిద్రులను కనికరించాలని దేవుడు సెలవిస్తున్నాడు ఇరవై ఎనిమిది ఇరవై రెండు చూడండి చెడు దృష్టి గలవాడు ఆస్తి సంతా సంపాదింప ఆతురపడును తన దరిద్రత తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు దరి దరిద్రత వచ్చునని వానికి తెలియదు అంటే దేవునికి మహిమ కలుగును గాక అలాగే ఈ యొక్క ధనమును గురించి మరి యొక్క వాక్య భాగం ఉన్నది మనం ధనమును వెంటాడితే అది పారిపోతుందని దాని వెంబడి మనం వెళ్ళకూడదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది దేవునికి మహిమ కలుగును గాక హాలూయ 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 నీతిమంతులను దేవుడు తప్పకుండా దీవించి ఆశీర్వదిస్తానని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఇక్కడ చూడు ఇరవై మూడవ మనం చూసినట్లయితే నాలుగవ వచనములో నాలుగో వచనము ఇక్కడ నేను మొదటి నుండి ఐదు వచనాల్లో నేను చదువుతాను చూడండి నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి స సమక్షముననున్నావో బాగుగా యోచించుము నీవు తిండిపోతూవైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకును అతని రుచిగల పదార్థములను ఆశింపకము అవి మోసపుచ్చు ఆహారములు ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయంగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును దేవునికి మహిమ కలుగును గాక ఈ యొక్క వాక్యం చేత మనం బలపరచబడదాం దేవునికి స్తోత్రము గాక అలాగే చూసినట్లయితే మొదటి మొదటి పేతృపత్రిక ఐదవ అధ్యాయము రెండు మూడు వచనాలలో మనం చూసినట్లయితే బలిమి చేత కాక దేవుని చేత ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేచ్చు దానిని కాయుడి మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండగా మందకు మాదిరులుగా ఉండు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే చూసినట్లయితే మొదటి కొరింతి నాలుగో అధ్యాయంలో మనం చూసినట్లయితే నాలుగో అధ్యాయము ఇక్కడ పదకొండో వచనంతో మనము చూస్తే ఇక్కడ చూడండి ఈ గడియ వరకు ఆకలి దప్పుల గలవారము దిగంబర్లము పిడిగుద్దులు తినుచున్నాము నిలవరమైన నివాసం లేక ఉన్నాము సహ స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము నిందింపబడి దీవింప దీవించుచున్నాము హింసింపబడి ఓర్చుకొనుచున్నాము అల్లెలుయ దేవునికి మహిమ కలుగును గాక అలాగే తిమోతి పత్రికలు చూసినట్లయితే మొదటి తిమోతి మొదటి తిమోతి ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆరో అధ్యాయము పదిహేడు పదిహేడు పద్దెనిమిదిలో మనం చూస్తే ఇహ మందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని అందే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించుము వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలు ఇచ్చువారునై ఉండవలనే వారికి ఆజ్ఞాపించమని దేవుని వాక్యము సెలవిస్తుంది అలాగే ఆరో అధ్యాయం ఆరో వచనంలో చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైయున్నది మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీయో తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు ఉండి వాటితో తృప్తి పొంది యుందుము ధనవంతుల ఒకటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములునైనా అనేక దురాశలలో పడుదురు అటువీ మనుషులను నష్టంలోను నాశంలోను ముంచి వేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని దేవునికి మహిమ కలుగును గాక ఇన్ని వాక్యాల చేత మనం అందరము కూడా బలపరచబడుతున్నాము దేవునికి స్తోత్రము కలుగునుగాక ఈ యొక్క వాక్యములన్నిటిని కూడా మనం చూసినట్లయితే ధనాశ శరీరాశ నేత్రాశ ఈ మూడు వీటి గురించి దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనకు వివరంగా తెలియజేస్తుంది ఎవడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేరు సిరికి కానీ ధన సిరికి కానీ దేవుని కానీ దాసులుగా ఉండలేరని దేవుని వాక్యము సెలవిస్తున్నది ఎందుకు ఇది వస్తుంది వై ఇట్ ఈస్ గ్రీడ్ కమ్స్ ఇన్ అవర్ లైఫ్ అని అంటే ఇది ఎక్సెసివ్ సెల్ఫిష్నెస్ కోసము మనకు వస్తుంది మనం అధికముగా మన స్వార్థపూరితమైనటువంటి కోరికల చేత ఈ యొక్క సెల్ఫిష్నెస్ గ్రీడ్ వస్తుందని అలాగే మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఇగ్నోరెన్స్ మనం ఏమాత్రం కూడా వాటిని వ్యతిరేకిస్తూ ఉంటాం వ్యతిరేకిస్తూ ఉంటాం ధనమును సంపాదించుకోవాలనే దాని మీద దృష్టి పెడతాము కానీ ధనమును సంపాదించుకోవద్దని చెప్పేసి ఎవరైనా కూడా అన్న కూడా వాటిని అసలు చాలా మటుకు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు ల్యాక్ ఆఫ్ విజ్డమ్తో మనము ఈ యొక్క వీటిపైన మనము దృష్టి పెడుతూ ఉంటాం అలాగే కైండ్నెస్ మీద మనము ల్యాక్ ఆఫ్ కైండ్నెస్ ల్యాక్ ఆఫ్ లవ్ మీద మనము దృష్టి పెడుతూ ఉంటాం అలాగే భయము చేత మనము ఈ యొక్క ధనమును సంపాదించుకోవాలి అంటే భవిష్యత్తును గురించినటువంటి భయము చేత మనము ఈ యొక్క గ్రీడ్కు మనము ముందుకు సాగుతాం అలాగే ఇన్సెక్యూరిటీ అలాగే యాంగ్జైటీ టెండెన్సిటీ టు బిట్రే ఆర్ హామ్ అదర్స్ ఆ ఇతరులకు హాని చేసైనా సరే కానీ మనము ఈ యొక్క ధనమును సంపాదించుకోవాలని చెప్పేసి ఉంటుంది అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్తో మనము ఈ యొక్క అనేక మంది ఉద్యోగాలు చేసేవారు లంచములు తీసుకుంటూ ఉంటారు దేవునికి మహిమ కలిగి అలాగే అరోగెన్స్తో వారు ఉంటారు వారు దేవునికి మహిమ కలుగును గాక అలాగే ఈ యొక్క గ్రీడ్ మనుషులను ఇంతగా నశింప దీనిని హౌ టు ఓవర్కమ్ దీనిని ఎలాగూ మనము ఓవర్కమ్ చేయాలి ఓవర్కమ్ చేయడానికి కావాల్సిన మార్గాలు ఏంటి అది కూడా బిబిలికల్గా దేవుని వాక్యము హౌ టు ఓవర్కమ్ దిస్ గ్రేడ్ అని చెప్పి శరీరాశను నేత్రాశనం జీవపు డంబంను ఎలాగూ అధిగమించాలని దేవుని యొక్క వాక్యము మనకు ఏమని సెలవిస్తున్నది అనేది మనము చూద్దాము దేవునికి మహిమ గాక ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము ముప్పయో అధ్యాయము ముప్పయో అధ్యాయము ఐదో వచనంలో చూస్తే ముప్పై ఐదు ఇక్కడ చూసినట్లయితే ఆయన కోపము నిమిషమాత్రం ఉండును ఆయన దయ నిలుచును దేవునికి స్తోత్రము గాక సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును అవునండి ఇది మనం బాగా గమనించాలి సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగుతుంది ఎందుకంటే దేవుడు నేను దీవించి ఆశీర్విస్తాడు దేవునికి మహిమ గాక అందుకని మనము ఆ యొక్క గ్రీడ్ను ఓవర్కమ్ చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది లూకాసు వార్త పన్నెండవ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ యొక్క పన్నెండవ అధ్యాయంలో ఇరవై ఒకటో వచనంలో మనం చూస్తే మరి ఎవరు అసలు ఈ ధనమే ధనమే లేకపోతే ఎలా ధనము లేకపోతే ఎలాగా అని చెప్పేసి అనేకమంది అనుకుంటూ ఉంటారు అంటూ ఉంటారు అలాంటి వారికి దేవుడు ఏమంటున్నాడంటే అంటే లూకస్ వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఒక్క వచనములో మనకు చాలా చక్కని మాట దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ చూడండి దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండును దేవుని కొరకు ధనవంతులు కావాలి అంతేతాని తన కొరకు కూర్చుకోవడానికి సెల్ఫిష్నెస్ కోసము కాదు కానీ దేవుని కొరకే ధనవంతులుగా కావాలని దేవుడు అనేక మందిని దీవిస్తున్నాడు మీరు ఒకసారి చరిత్ర మొత్తం చూసిన బైబిల్లో ఉన్నటువంటి చరిత్రలు చూసినా అలాగే ఇహలోకంలో అనేక మంది సేవకులను చూసినా కూడా మీరు ఆ మాటను ఆ యొక్క దానిని మనం గమనించవచ్చు అంటున్నాం మరి దేవుడు దీవించి ఆశీర్వదించే దేవుడు దేవుని అంటే మన విశ్వాసం ని ప్రభు కోరుతున్నాడు యోహన్ సువార్త పదహారో అధ్యాయము ఇరవై రెండవ మనం చూసినట్లయితే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను మీ అప్పుడు మీ హృదయం సంతోషించును మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు మీరు తండ్రిని నా పేరట ఏమీ అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవునికి స్తోత్రం ఇరవై నాలుగు కూడా చదువుతున్నాను మీరు ఇది ఇది వరకు మీరు నా పేరట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది దేవునికి మహిమ కలిగిన గాక మనము కుచించుకుపోయి మనము కృంగిపోయి మనం నిరాశ పడిపోయి ఉండడం దేవుని చిత్తము కాదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది అందుకంటున్నాడు దేవునికి స్తోత్రం గాక ఇక్కడ చూసినట్లయితే నాలుగో అధ్యాయం పిలిపి నాలుగు పదమూడులో మనం చూసినట్లయితే నన్ను బలపరచు వాని అందు నేను సమస్తము చేయగలను ఎస్ మనల్ని దేవుడు బలపరుస్తున్నాడు సమస్తము చేయగలగాలి అందుకే దానిపైన చూస్తే దానిపైన చూస్తే పౌరు భక్తుడు అనేక విషయములలో ఆయన బాధపడుతున్నాడు ఇక్కడ చూసినట్లయితే పదకొండు నుంచి నేను చదువుతాను చూడండి నాకు కొదవ కలిగి నీ నందున నేను ఇలాగూ చెప్పటం లేదు నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను దీని స్థితిలో ఉండ నెరుగుదును సంపన్న స్థితిలో ఉండనెరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండియుండుటకును ఆకలి గొనియుండుటకును సమృద్ధి కలిగియుండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చెయ్యగలను అలలుయా దేవునికి మహిమ కలుగును గాక ప్రభు బలపరిస్తే నేను ఏదైనా చెయ్యగలను అని చెప్పేసి ఇక్కడ మన పౌలు భక్తుడు తెలియజేసినట్టుగా మనము చూడవచ్చు దేవునికి స్తోత్రము గాక దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు కాబట్టి దేవుని ఎందు మన విశ్వాసం ఉంచి మనము ప్రభువును మనము అడగాలి దేవునికి స్తోత్రము కలుగును గాక హాలలు ఇక్కడ చూసినట్లయితే ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి నాలుగో వచనంలో ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును అని చెప్పేసి అంటున్నాడు మన కన్నుల నుండి మన దుఃఖమును మన కన్నిటిని తుడిచి వేస్తాడు దేవుడు అన్యాయస్తుడేమి కాదు ఆయన చూచుచున్న దేవుడు అని చెప్పేసి మనము గమనించాలని గ్రహించాలని ఒక సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను ఎలాగే చూసినట్లయితే పన్నెండో అధ్యాయం చూడండి రోమా పత్రిక పన్నెండో అధ్యాయంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేమిదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి రూపాంతరము పొందుడి ఎందుకు అని అంటే దేవుడు సమస్తము చేయగలడు కాబట్టి ఈ లోకం మర్యాదను అనుసరించకుండా దేవుని యొక్క చిత్తమును అనుసరించి మనం ముందుకు సాగాలని దేవుడు చదివిస్తున్నాడు అందుకనే మత పదకొండో అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రయాసపడి భారము మోహిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నా ఎద్దుకు రండి నేను మీకు ఏమి ఇస్తాడట విశ్రాంతిని కలగజేతును నేను సాత్వికుడు దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ద నేర్చుకునేటప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏల అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి హలలు ఆయనది భారమైన కాడి కాదండి దేవునికి స్తోత్రము కలుగును గాక అందుకని చెప్తున్నాడు క్రీస్తు యేసునందు మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ చూసినట్లయితే దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి ఏమాత్రం మనం దిగులు పడకూడదు ఏమి తిందుమా ఏమి త్రాగుదామా అని చెప్పేసి మన శరీరంలో గురించి వాటి గురించి వస్త్రముల గురించి మనము చింతించకూడదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము ఎనిమిది పద్దెనిమిదిలో మనం చూసినట్లయితే మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యం కలగజేయవాడు ఆయనే ఎస్ మనం భాగ్యం సంపాదించుకోవడానికి దేవుడు మనకు సామర్థ్యం కలగజేస్తాడు అది ఒక బిబిలికల్ వేలే అంత తప్ప మనము లోకానుసారమైనటువంటి రీతులలో మనం సంపాదించుకోవడానికి కాదని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది అలాగే నూట పన్నెండవ కీర్తనలో చూసినట్లయితే వన్ వన్ టూ వన్ వన్ టూ మనం చూసినట్లయితే నూట పన్నెండవ కీర్తన మనం చూసినట్లయితే యహోవాను స్తించిడు యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు కలిమియు సంపదయు వాని ఇంట వుండును వాని నీతి నిత్యము నిలుచును యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యతతియు నీతియు గలవారు దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు దేవునికి మహిమ కలుగును గాక దేవుడు దీవించి ఆశీర్వదించే దేవుడు అలాగే నూట పంతొమ్మిది నూట నూట పదమూడు ఎనిమిదవ వచనంలో మీరు చూసినట్లయితే ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు కుప్ప మీదు నుండి బీదలను పైకెత్తే దేవుడు అయింటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక అలాగే నూట పద్దెనిమిది ఇరవై ఐదులో చూసినప్పుడు యహోవా దయచేసి నన్ను రక్షించము యహోవా దయచేసి అభివృద్ధి కలిగించము లార్డ్ ఇంక్రీజ్ ఫ్లరిష్ అబండెన్స్గా మాకు దయచేయండి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది దేవునికి మహిమ కలుగును గాక దేవుడు దీవించి ఆశీర్వదించే దేవుడు దేవునికి స్తోత్రము గాక ఇక్కడ నూట ఐదో కీర్తనలో ఒక మాట నేను మీకు తెలియజేస్తాను ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా బానిసత్వంలో ఉన్నారు నాలుగు వందల యాభై సంవత్సరాలు దాదాపుగా అక్కడ నుండి తన ప్రజలను ఆయన ఒంటరిగా తీసుకురాలేదు బీదలుగా తీసుకురాలేదు వారిని గొప్పగా దీవించి ఆశీర్వదించి తీసుకుని వచ్చిన నూట ఐదవ కీర్తన ముప్పై ఏడవ వచనంలో అక్కడ నుండి అక్కడ నుండి అంటే ఐగుప్తు చెరలో నుండి బానిసత్వంలో నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించను వారి గోత్రములలో నిస్సత్వ చేత తొట్రిలు వాడొక్కడైనను లేకపోయిన ఫుల్ ఆఫ్ హెల్త్ ఫుల్ ఆఫ్ వెల్త్లో దేవుడు వారిని దీవించి ఆశీర్వదించినాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక కాబట్టి మనం ఈ యొక్క దురాశకు నేత్రాశకు శరీరాశకు జీవపు డంబమునకు ఏ విధమైన తావు ఇవ్వకుండా మనం జెనరసిటీతో ఉండాలని దాతృత్వం కలిగి ఉండాలని దయాగుణము కలిగి ఉండాలని దేవుని అందే మన సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలని దేవుని ఎడల మనము ధనవంతులుగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవునికి మహిమ కలుగునిగాక మనం అందరం ఈ యొక్క పరిస్థితిలో ఏదున్నా కూడా మనము మనము కలిసి ప్రార్థన చేద్దాం ద స్పిరిట్ ఆఫ్ గ్రీడ్ చేత దురాశ చేత నేత్రాశ చేత శరీరాశ జీవపు డమ్మంతో ఉంటే ప్రభా నాకు సహాయం దయచేయండి అని ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసి తర్వాత మనము దీని యొక్క విడుదల కోసం ప్రార్థన చేద్దాం థ్యాంక్ యూ లాడ్ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఉదయకాల సమయంలో తండ్రి నేను ఈ ఆన్లైన్లో మాతో పాటు ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ప్రభు మీ చేతికి అప్పగించుకుంటున్నాం దీవించండి ఆశీర్వదించండి వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైన గ్రీడ్ ప్రతి విధమైనటువంటి సెల్ఫిష్నెస్ ప్రతి విధమైన మనీ గ్రాబింగ్ ప్రతి విధము గ్లాట్ని యాంగర్ ఓవర్ ఈటింగ్ ఓవర్ కన్జ్యూమింగ్ డిజైర్ అండ్ అర్జ్ లాడ్ నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం వీటితో నాయనప్రభా మీ యొక్క సమగమనకు వ్యతిరేకమైన ఏ పరిస్థితినైనా కూడా తండ్రి మీరు నాయనప్రభా వాటిని తొలగించుమని మా ప్రజలను విడిపించమని ప్రార్థన చేస్తున్నాం థ్యాంక్ యూలో నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నజరేడైన సర్వశక్తి మంత్రుడి యేస్ ఐ బాయిండ్ దట్ స్పిరిట్ ఆఫ్ గ్రీడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఐ బాయిండ్ దట్ స్పిరిట్ ఆఫ్ గ్రీడ్ ఇన్ ద రైట్ నవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఐ కమాండ్ దెమ్ టు బాయిండ్ అండ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ గెట్ అవుట్ ఆఫ్ మై పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని విడిచిపోమని ఆజ్ఞాపేస్తున్నాయి ఐ కమాండ్ యూ టు

తొలగించి వేసినందుకు ఈ యొక్క అత్యాశను పేరాశను ధనాశను ఆ స్వార్థమును తండ్రినైనా ప్రభ తిండిపోతుతనాన్ని నాయన ప్రభ శరీరాశను నేత్రాశను జీవపు డంభమును మీరు తొలగించి నందులకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఐ థ్యాంక్ యూ లాడ్ నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం సమస్తము ధారాళంగా దయచేసి మీ దయచేసి మీ అందే మా విశ్వాసం ఉంచడానికి సహాయం దయచేయండి తండ్రి వారికి తండ్రి నాయన దయాలుత్వమును దయచేయండి దాతృత్వము దయచేయండి తండ్రి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మీ మహిమ హస్తము చాపండి తండ్రి నేను ప్రభా తండ్రి నాయన వారికి తండ్రి మీ యొక్క సామర్థ్యమును దయచేయండి తండ్రి నీకే వందనాలు మాకు చక్కని ఆలోచన చెప్తాను అన్న ఉపాసే మేము నడవలసిన మార్గమును బోధిస్తానని సెలవిచ్చిన గొప్ప దేవ మీ యొక్క ప్రజలు తండ్రి నాయనప్రభ ఈ యొక్క తండ్రి ప్రభ ఆశతో ఉండకుండా అధికంగా దీవింపబడలాగున దేవుని అందు వారు ధనవంతులై ఉండులాగున మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను థ్యాంక్ యూ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభు వారు అటుగు వాటి కంటే ఊహించి వాటి కంటే అత్యధికంగా చేయ శక్తి కలిగిన మీ కృపను వారిని ఆపగించుకుంటున్నాను తండ్రి bless them lord nikkevana. flourish them lord nikkevana. The increase them lord nikkevana. The i rebuke the spirit of uh, python. i rebuke the spirit of lack. i rebuke the spirit of uh, stinginess. i spirit, uh, spirit of lack in the mighty name of jesus. i rebuke you in the name of jesus. leave my people in the name of every curse of the law, every curse of the adam. i command you in the name of jesus. i bind you. i cast you out in the mighty name of jesus. i cast you out in the name of jesus. ైట్ నవ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీజస్ థ్యాంక్ యూ నీకు వంధనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నైన్ మీ యొక్క తండ్రి నాయన ప్రభు ప్రాస్పారిటీని దయచేయండి దయచేసి అభివృద్ధిని దయచేయండి ఐ కమాండ్ ద ప్రాస్పరిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అకార్డింగ్ టు ద వన్ వన్ ఎయిట్ ట్వంటీ ఫైవ్లో మీరు సెలవు ఇచ్చినారు కీర్తనలో తండ్రి ఐ రిబ్యూక్ ద ల్యాక్ ఐ రిలీజ్ ద రిలీజ్ ద ప్రాస్పరిటీ ఇన్ అవర్ ఫ్యామిలీస్ ఇన్ అవర్ జాబ్స్ ఇన్ అవర్ వే ఇన్ అవర్ హోమ్స్ ఇన్ ద మైటీ నేమ్ వాట్ ఎవర్ వీ డూ లాడ్నిక్ ఇవ్వంధనాలు చెల్లించుకుంటున్నాను దీవించి ఆశీర్వదించండి మా పంట పొలం తినివే పురుగులను గద్దని గద్దిస్తాను అన్నా తండ్రి నేను ఆ యొక్క పసరు పురుగులను గద్దిస్తానన్నాం ఆ యొక్క గొంగలి పురుగులను గద్దిస్తాను మా యొక్క పంటను తినివేసిన పురుగులను గద్దించి రెండంతలుగా మళ్ళీ తిరిగి ఇమ్మని ఆజ్ఞాపించండి దేవానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ దీవించండి ఆశీర్వదించండి ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న మా ప్రియులు తండ్రి నేను మీ అందు ధనవంతులై ఉండుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం అలాగే తండ్రి నేను వార్త ఆరు ముప్పై ఎనిమిదిలో మీరు సెలవిస్తున్నారు తండ్రి ప్రభా తండ్రి ప్రభా మీరు అణిచి కుదిలించి దిగ దిగజారున్నట్లు నిండు కొలతతో తండ్రి నేను ఆశీర్వదించి దేవి స్థానం సెలవించిన గొప్పదేవ పరలోకమందు ఉన్న మీ తండ్రి ప్రభ రహస్య మందు చూచుచున్న మీ తండ్రి మీకు బాహాటంగా ఓపెన్లీ హీ హ్యాస్ టు గివ్ అజ్ రివార్డు లాడ్ ఇక్కే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయనప్రభ సమస్తము ధారాళముగా దయచేసే మీ యొక్క కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ గ్రీఫ్ నుంచి వెళ్ళి మా ప్రజలందరినీ విడిపించినందుకు మమ్మల్ని విడిపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ఈ ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రార్థనకు జవాబులు దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఇది మొదలుకొని తండ్రి నాయన మా ప్రజల్లో మీ యొక్క ఆశ్చర్య కార్యములను అద్భుత కార్యములను మహిమ కార్యములను జరిగించి మీ నామమును హెచ్చించుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ ఈ ఉదకాల సమయంలో ఈ యొక్క ప్రార్థన ద్వారా తండ్రి నాయన ప్రభా వారిని విడిపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వారికి విడుదల దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ఈ ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు జవాబు దయచేసినందుకు మీకు వేలాది కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఈ యొక్క ప్రార్థన ఇన్ఫ్లుయెన్స్లో ఏకి భీవించు ప్రతి ఒక్క బిడ్డను ప్రతి ఒక్క తండ్రి కుమారుని దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ దివనాశీర్వాదముల చేత నింపుమని మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా గాక ఈ యొక్క బ్రాడ్కాస్ట్ను మీ యొక్క ప్రియులైన వారికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మీకు ఇంకేదైనా అవసరతలు అంటే ప్రార్థన సహాయం కొరకు ఉన్నట్లయితే మీరు ఆ యొక్క కామెంట్లో మాకు తెలియజేసినట్లయితే దాని కొరకు ప్రార్థించడానికి సహాయము అవుతుందని మీకు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక మా పరిచర్య కొరకు మా కొరకు ప్రార్థన చేయండి సహకరించాలని దేవుని నామంలో తెలియజేస్తూ దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్ ఆ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్